ఇప్పుడు ఏ ఎజెండాతో మీరు ముందుకెళ్తున్నారు, మీకు అనుకూలంగా ఏ అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రజల మధ్యకి? మేము అభివృద్ధి, రైతు సమస్యలు, మహిళా సంక్షేమం, వీళ్ళ స్థానికంగా ఉపాధి లభించగే దీతూ గల్ఫ్ కార్మికులు, వీళ్ళ విదేశాలలో అక్కడ అకాల మరణానికి గురవుతున్నారు ఉదాహరణకు, వాళ్ళ భార్య పిల్లలకి కష్టాలు ఎదుర్కొంటుండ్రు, కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశంగా దేశం పోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరికే దీంట్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిన్నటి వరకు ఏదైనా ఒక రూపాయి సాయం చేయాలి కదనే. మొత్తం ఆ గల్ఫ్కి మొత్తం కారణం మీరే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిన 10 సంవత్సరాలు రాజ్యం ఉన్నవే, 10 సంవత్సరాలు రాజ్యంలో ఉన్నావు, నన్ను కొత్త ఎన్నికలు పోటీ చేసలేవు. యు కేమ్ ఇన్ టు పవర్ 2014, యు కేమ్ ఇన్ టు పవర్ 2014. ఇదే గల్ఫ్ కార్మికులు రఘు గారు 15 లక్షల మంది ఉంటారు తెలంగాణకి వెళ్ళిన దాదాపు, ఒక్కొక్క కార్మికుడు 10,000 రూపాయలు గట్ట స్వదేశాన్ని పంపిస్తే 15 లక్షలు 10,000 1,500 కోట్లు సంవత్సరానికి ఎంత అవుతాయి? 18,000 కోట్లు. 18,000 కోట్లు ఇంటూ 10 అంటే రఫ్లీ అబౌట్ 2 లక్ష కరోడ్. అంటే 2 లక్షల కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని మన దేశాన్ని భారతదేశం సమకూరుస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 1 రూపాయి సాయం చేసినావే. అదే బంగ్లాదేశ్ ఎక్కడైతే విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరుస్తున్నారో ఆ కుటుంబాలను, ఆ సమాజాన్ని ఆదుకోవటానికి వరకు 2.5% వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తున్నాయి. భారతదేశం నువ్వు ఏం చేసినా మోడీ గారు 1 రూపాయి సాయం. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు నేనేది ఇస్తుందో మీకు తెలుసు. నేను శాసన మండలి సభ్యుడు కానీ, అలాంటి శాసన సభ సభ్యుడు కానీ, నాకు ఎప్పుడు అవకాశం లభించినా గల్ఫ్ కార్మిక సమస్యల పట్ల ఏదో ప్రభుత్వాన్ని స్పందింపజేసి ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది, రేవంత్ రెడ్డి గారితో ఏదైతుందో స్పందింపచేసి నేను ఇమీడియట్గా ఏదైతుందో గల్ఫ్ లో మృతి చెందిన కుటుంబాలు, అకాల మరణానికి గురవుతున్న కుటుంబాలు ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేపిస్తున్నాం. గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు అని చెప్పి అంటున్నా నేను, ఆ పిల్లలకు ఉచిత విద్యా సదుపాయాలు ఇప్పుడు గుర్తొచ్చిందా అని అడుగుతున్నారు. 15 లే కొట్టాడు బట్టి 15 లే. అరవింద్ గారు 5 ఏళ్ళే పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, వాళ్ళ రాజ్యం ఉన్న దేశంలా, వాళ్ళ రాజ్యం ఉంది దేశంలా, బాధ్యత ఆయన మీద ఉన్నది. నేను ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యుడిని అయి ఉండే ఏదైతుందో కేంద్రాన్ని పై ఒత్తిడి తెచ్చే విధంగా, రాష్ట్ర ఒత్తిడి తెచ్చే విధంగా నా వాణ్ణి వినిపించిన ఏం చేస్తారు ఒకవేళ ఎంపీ అయితే పార్లమెంట్కి వెళ్ళి మీరు నిజామాబాద్ నియోజకవర్గానికి? నేను ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడు చేయగలిగే చెప్తానే, నిజామాబాద్ టౌన్ స్మార్ట్ సిటీ చేపిస్తా. ఓకే, నిజామాబాద్ పట్టణం ఏదైతుందో స్మార్ట్ సిటీకి ఎంపీ కాగలిగినట్టయితే, స్మార్ట్ సిటీ పేటెంట్ మాది అంటున్నారు కదా, మరి ఎందుకు చేయలేదు ఆయన? చేస్తారట ఇప్పుడు ఎన్నడు 5 ఏళ్ళు చేసిండు రాజ్యం, 5 ఏళ్ళు చేసిండు. ఇవాళ జీవన్ రెడ్డి అవసరం లేవనైతే గుర్తుకొస్తుంది. కరీంనగర్ మనకంటే తక్కువ జనాభా, తక్కువ వైశాల్యం, తక్కువ ఆదాయం, కరీంనగర్ ఏదైతే స్మార్ట్ సిటీ ఎంపిక అవుతుంది, నిజామాబాద్ కాదు. ఇది ఎవరి వైఫల్యం? వీళ్ళు నేను చెప్తున్నాను, నేను ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది, ఇక్కడికి ప్రతిపాదింప చేయబడటమే కాదు, రేపు పార్లమెంట్ సభ్యుడికి ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మీకు రాబోయే సంవత్సర కాలంలో ఏదైతుందో నిజామాబాద్ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చెప్పితే నా బాధ్యత. నెంబర్ 1, రైల్వే లైన్ ఆర్మూర్ టు ఏదైతుందో మీకు ఆదిలాబాద్ వరకు ఈ లైన్ ఏర్పాటు కాగలిగినట్టయితే మీరు ఢిల్లీ లైన్ అయితే లింక్ ఏర్పడుతుంది, ఢిల్లీ లైన్ లింక్ ఏర్పడుతుంది. బోధన్ టు బీదర్ లైన్ చేయలేకపోయింది ఆయన, దానికి ఆలోచన లేదు. కనీసం చిన్న విషయం చెప్తాన్నా, కరీంనగర్ వరకు ఏదైతుందో తిరుపతి రైలు వస్తుంది, త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు, శ్రీరామచంద్ర ప్రభుకు ప్రతిరూపం వెంకటేశ్వర స్వామి కలియుగం. తిరుపతి వరకు వచ్చే రైలు ఏదైతుందో నిజామాబాద్ వరకు పొడిగించినట్టయితే ఆ జైత్యాల వాస్తవులకు తిరుపతి, తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించి ఆ దేవుని సందర్శించే అవకాశం వస్తుంది. కొరుట్ల, మెట్పెల్లి, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్ వాళ్ళు కూడా ప్రత్యక్షంగా పోవచ్చు. ఈ చిన్న విషయాన్ని గుర్తులేదా? జగిత్యాల జిల్లా కేంద్రమై 8 సంవత్సరాలు అవుతుందా? పాస్పోర్ట్ కార్యాలయం, నేను జగిత్యాల పాస్పోర్ట్ కార్యాలయం చేస్తా అని చెప్పంటు నేను. ముంబై రైల్ కరీంనగర్ పోతుంది, నిజామాబాద్ గల ఎక్స్టెన్షన్ వచ్చింది, జగిత్యాల స్టాప్ లేదు, నేను స్టాప్ పెట్టిస్తా. మీకు ఎన్ని చెప్పుకుంటావు అని చెప్పంటున్నా. ఒక పార్లమెంట్ చేయాలంటే ఈజీ మెథడ్ ఏంటంటే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అవకాశం ఉంటది. పని మా పార్టీ అధికారంలోకి వస్తే నేను మోడీతో ఈజీగా చేయిస్తా అంటున్నాడు ఆయన అనుకుంటుండు. మీరు వచ్చే అవకాశం డెఫినెట్లీ స్కోప్ పని చేయాలని ముందు బేసిక్ గా సంకల్పం ఉండాలి. ప్రభుత్వం అనేది ఒక అంశం, డెఫినెట్లీ ప్రభుత్వం తోడ్పాటు ఉంటుంది.
గత 5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వ తోడ్పాటు ఉండి కూడా, ప్రభుత్వ తోడ్పాటు ఉండి కూడా స్మార్ట్ సిటీ ఇంటికి చెప్పించలేకపోయిండు. తిరుపతి రైల్ లైన్ ఏది, రైలు ఏదైతే ఉందో నిజామాబాద్ పొడిగించలేకపోయిండు. ఆర్మూర్ హైదరాబాద్ లైన్ ఏదైతే ఉందో దీన్ని సరే దీన్ని ఏదైతే నిర్మాణం చేపట్టలేకపోయిండు. బోధన్ బీదర్ లైన్ ఏదైతే నిర్మాణం చేపట్టబడలేకపోయిండు. మీకు ఎన్ని చెప్పు అంటారో చెప్పంటున్నాను నేను.